హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను పాలతో ఒక స్వీట్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1.5 లీటర్ నేను పాలు తీసుకున్నాను. అవి ప్యాకెట్ పాలు అండి, అవి ఆవు పాలు. నెక్స్ట్ 250 గ్రామ్స్ వచ్చేసి నేను షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు రబ్డీ ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టేసాను. దాంట్లో మొత్తం పాలన్నీ వేసేసేసుకోవాలి. ఈ విధంగా ఇవి మిడిల్ ఫ్లేమ్ మీదనే కాగబెట్టుకోవాలా. ఇది బాగా కాగిన తర్వాత మనము చక్కెర వేసుకోవాలా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ విధంగానే వదిలేసేయాలి. పాలు ఉడుకుతూ ఉన్నాయి, వీటిని ఇట్లనే కలుపుతూ ఉండాలా. 2 మినిట్స్కి 1 అన్న ఇట్లా కలుపుతూ ఉండాలా, లేదంటే అడుగంటుతుంది. ఇట్లా మీగడ కట్టినప్పుడల్లా దీనికి సైడ్ కనుక్కుంటూ ఉండాలా. ఇది సిమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలా. పాలు చిక్కదనం అయ్యేంత వరకు, ఈ పాలు అనేది 1.5 లీటర్ వేసినాను, ఇది హాఫ్ అయ్యే వరకు ఇట్లనే కలుపుతూ ఉండాలా. సిమ్లోనే ఉంచుకోవాలా. ఇప్పుడు పాలు అనేవి సుఖమైనవి కదా. ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం షుగర్ వేసుకోండి. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి కూడా మీరు షుగర్ వేసుకోండి. ఈ విధంగా కలపాలా. ఇది కలుపుతూనే ఉండాలా, లేదంటే అడుగంటుతుంది. ఈ రకంగా కలుపుతూ ఉండాలా. రబ్డీ అనేది ఇంత గట్టిగా అయిన వెంటనే దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు అండి. నేను బాదం ఒకటి వేసుకుంటున్నాను. అయిపోయిన దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. చూసారండి రబ్డీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్ అండి.